శంభు సురేంద్రనుత ఆయన కీర్తింపబడేది ఎవరి చేత అంటే దేవేంద్రాదులు కీర్తన చేస్తూ ఉంటారు ఎందుకని అంటే వాళ్ళ వాళ్ళ లోకములలో శాంతి భద్రతలు రాక్షసుల వలన దాడి లేకపోవడం ఆయన పదవియందు ఊంచుకొని పరిపాలన నిర్వహించడం కూడా ఎవరి మీద ఆధారపడతాయి అంటే శివానుగ్రహం మీద ఆధారపడతాయి అందుకని నిరంతరము ఎవరి చేత కీర్తింపబడుతుంటారంటే దేవేంద్రాదులు కీర్తిస్తూ ఉంటారు శంభో సురేంద్రనుత శంకర శంకరోతీతి శంకరః శుభములను చేయడం తప్ప అన్యమైన విషయం అసలు ఆయన దృష్టిలో ఉండనే ఉండదు ఎప్పుడు ఏది చేసినా లోకమునకు శుభమొక్కటే చేసేవాడు ఎవరు ఉంటాడో ఆయనని మాత్రమే శంకర అని పిలుస్తారు అందుకే మీరు గమనించండి ఎప్పుడైనా ఎవరైనా సన్యాసాశ్రమం తీసుకుంటే వాళ్ళు పుట్టినప్పుడు కుటుంబంలో తల్లి తండ్రులు ఏ పేరు పెట్టారో దాన్ని గురువుగారు మారుస్తారు మార్చి సన్యాసాశ్రమ నామం ఇస్తారు మీరు లబ్ధప్రతిష్ఠులై సన్యాసాశ్రమ స్వీకారం చేసిన ఎవరి పేరైనా చూడండి మారింది ఒక్క శంకరాచార్యుల వారి పేరు మాత్రం గోవింద భగవత్పాదులు మార్చలేదు ఎందుకు మార్చలేదో తెలుసా కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు శంకర మహోపకారం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఆ పేరు మార్చడం నా వల్ల అయ్యే పని కాదని కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడని ఆ పేరు అలాగే వదిలేస్తే సన్యాసాశ్రమనామంలో కూడా శంకరాచార్యుల వారిగానే కీర్తింపబడిన మహాపురుషుడు శంకరాచార్యుల వారు ఒక్కరే కాబట్టి శంకరోతి ఇతి శంకరః ఆయన నిరంతరము శుభములను మాత్రమే చేస్తూ ఉంటాడు అసలు నిజంగా చెప్పాలి అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా శుభం కలిగితే ఆ శుభానికి కారణం ఎవరు అంటే శంకరుడే నేను చెప్పట్లేదు ఈ మాట శాస్త్రములు చెప్పే శుభములన్నీ కుప్పలు తెప్పలుగా ఆయన పాదముల దగ్గర పడి ఉంటాయట ఆయన అనుగ్రహించాడు అనుకోండి ఓసారి ఇలా అంటాడు అంటే అది ఎగిరి వెళ్ళి ఇంటికి తోరణంగా పట్టుకుంటాడు అందుకే ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు నేను ఓ పువ్వు పట్టుకొచ్చి మీ పాదాల మీద వేశాను అనుకోండి నేను వేసినది ఏది పువ్వు మీ పాదముల మీద ఉన్నది ఏది పువ్వు నేను ఒక పువ్వు పట్టుకెళ్ళి మల్లికార్జున లింగం మీద వేశాను అనుకోండి పరమ ప్రేమతో వేశాను అనుకోండి ఆ పువ్వు ఓ ఏడాది తర్వాత నా ఇంటి మనవడు నేను ప్రేమతో వేసిన పువ్వు రెండేళ్ల తర్వాత నా ఇంట్లో మనవరాలు నేను ప్రేమతో వేసిన పువ్వు నేను కట్టుకునే ఒక ఇల్లు నేను వేసిన పువ్వు నాలో కలిగేటటువంటి భక్తి నేను వేసిన పువ్వు ఏ వయస్సులో నాకు రావాలో ఆ వయస్సులో రావలసినటువంటి వైరాగ్యం ఆయన పాదముల మీద వేసిన ప్రతి బిల్వదళం ప్రతి పువ్వు నీకు కావలసినదిగా మార్చగలడం అది ఆయన శక్తి అది శివ శంకర నీకేది కావాలో దానిగా మార్చి తోరణం గడపని పట్టుకునేటట్టు చెయ్యగలిగిన వాడు ఎవరు అంటే శంకరుడు అందుకే మీరు గమనించండి లోకంలో దీనికి పరిష్కారం ఏమి అన్నది అందట్లేదు అనుకోండి అప్పుడు ఏం చెప్తారంటే అభిషేకం చేయించుకోండి శివలింగానికి అంటారు ఇక అది బ్రహ్మాస్త్రం ఇంకంతకన్నా ఏమీ ఉండదు ఒకసారి అభిషేకం చేయించేసుకోండి అంటారు శివాభిషేకం అనేటటువంటిది అంత గొప్పది శివలింగం చల్లబడడం అంటే బ్రహ్మాండము చల్లబడడమే ఈ దేశంలో ఆశీర్వచనం ఏమిటంటే మీ మనసు చల్లగా ఉండాలి మీరు చల్లగా ఉండాలి మీ ఇల్లు చల్లగా ఉండాలి లోకం చల్లగా ఉండాలి అంతా చల్లగా ఉండడం శివలింగం చల్లబడడం మీద ఆధారపడి ఉంటుంది శ్రీశైల క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే అసలు వృద్ధమల్లికార్జున లింగాన్ని మీరు ఇలా ముట్టుకోండి మంచు ముక్క ముట్టుకున్నట్టు ఉంటాడు మహానుభావుడు అంత చల్లగా ఉంటాడు ఆయన అంత చల్లగా ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రం దేశం ఇంత చల్లగా ఉన్నాయి ఏ ఇబ్బందులు లేకుండా కాబట్టి శంకర అందుకే శివానంద లహరిలో అంటారు కరస్తే హేమాద్రౌ గిరిజ నికటస్తే ధనపతౌ శిరస్తే సీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభే గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణి కమద్ధం దాస్యేహం భవతు భవదద్ధం మమ మనః అంటారు ఆయనకి మనమివ్వడం ఏమిటి కరస్తే హేమాద్రౌ ఆయనకి ఒక చేతిలో బంగారు కొండ ఉంది మీరు పర్వతాన్ని పట్టుకున్నాడు ఆయన ఆయనకి మనమేమి ఇస్తాం ఓ బంగారం గొలుసు చేయించగలమా మనం బంగారు పర్వతం ఉన్నవాడికి కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ నవనిధులకు అధిపతి కుబేరుడు చేతులు కట్టుకుని పక్కన నిలబడి ఉంటాడు ఎప్పుడైనా ఇలా చూసి కుబేరా అని ఏమైనా అడుగుతాడేమో అని
అప్పటి నుంచి ఇప్పటికి అడగలేదు, అడగడు కూడా. నవనిధులకు కుబేరుడు అధిపతి కావడానికి కారణం శివానుగ్రహం. కాబట్టి నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణి, ఆయన ఇంట్లో కామధేనువులు, కల్పవృక్షములు, చింతామణులు ఇవన్నీ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇంకా మనమేమిస్తాం ఆయనకి? శిరస్థే శీతాంశౌ, ఆయన శిరస్సు మీద చంద్రవంక ఉంది. చరణయుగళస్తే అఖిల శుభౌ, అమాయకత్వం ఏమిటంటే శివుడికి నేనేదో చేసి పెట్టానన్న, అసలు నీకు ఆ చేసి పెట్టే అదృష్టం ఇచ్చినవాడు ఆయన. ఆయన కాలిలా కదిపితే చరణయుగళస్తే ఆయన పాదముల దగ్గర శుభములన్నీ పడి ఉంటాయి. ఇంకా నేనేమిస్తాను, నేను ఇవ్వగలిగింది ఒకటే, కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః, నీ మనసు ఆయన పాదముల దగ్గర పెట్టి పూజ చేయించాలి. అది పెట్టించడం శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం యొక్క గొప్పతనం. అందుకే నీకు తెలిసి నామమునందు రమించావా, అదృష్టం. నీకు తెలియదు, ఇంకా అదృష్టం. ఎందుకని, నీకేం తెలియక్కర్లేదు, ఆ నామం పలికితే చాలు. సుప్రభాతంలో మీరు శంభో సురేంద్రనుత శంకర శూలపాణి అంటే తెలిసి పిలిచిన వాడికి అలాగే చూస్తాడు, తెలియక పలికి పిలిచిన వాడికి అలాగే చూస్తాడు. అందుకే తరించడానికి అవకాశాన్ని మల్లికార్జున సుప్రభాతమునందు ప్రతిపాదన చేశారు. ఆయన నామములకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. శంభో సురేంద్రనుత శంకర శూలపాణి, చేతిలో త్రిశూలం పట్టుకుని ఉంటాడు. ఆ కూర్చడంలో కూడా సొబగ ఏమిటంటే సుప్రభాత పఠనం చేసేటప్పుడు ఉద్వేగంతో ఉండకూడదు, అది చాలా సాత్వికంగా మనసు రమిస్తూ ఎంతో సంతోషంగా పలకాలి. అది కూడా మిట్టెక్కుతున్నట్టుగా ఉండాలి. ఎంత అందంగా ఉండాలంటే సుప్రభాతం పాడుతున్నప్పుడు మీలో ఒక పరవశం ఉండాలి. ఆ పరవశం మీరు అటువంటి వాణ్ణి చూడాలి చూడాలి చూడాలన్న సంతోషం ఉండాలి. నిన్న మీకు చెప్పాను కదా, నతిరియం పార్వతీ పరమేశ్వరులను కలిపి నమస్కారం. వాళ్ళు కనబడినప్పుడు అలాగే కనబడాలి, నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్రిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అని. ఆయన కనపడినప్పుడు సంతోషం అనేటటువంటిది ఎలా ఉండాలి, పొంగు కింద ఉండాలి. పాలు పొంగుతున్నాయనుకోండి, అప్పుడు నేను అంత దూరంలో ఉంటే పాపం వాడు వచ్చేదాకా ఆగుదామని మెలిమెలిగా పొంగవు, చర్రను పొంగిపోతాయి అంతే. ఆ దర్శనం చెప్పినప్పుడు పొంగు అలా వెళ్ళాలి. అందుకే ఆ శ్లోకాల యొక్క రీతి అలా పెడుతుంది, అమలం కమలోద్భవ గీత గుణం సమదం సమదా సురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమస్సంబ శివం న తపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేషేందు నేత్రం సుగాత్రం భృడానీపతిం శ్రీ గిరీశం హృదా భావయామి అంటును. ఆ అందం, ఆ వెళ్ళడంలో ఆ అందాన్ని అంత గుప్పించారు శ్రీశైల సుప్రభాతంలో. అందుకే అది చదువుతున్నప్పుడు మొదట స్వామికి మేలుకొలుపు పలుకుతున్నాం అన్నప్పుడు ఆ సౌమ్యత, ఆ అందం అలా నడవాలి. అందుకే నామములను గుదిగుచ్చేటప్పుడు ఎక్కడా ఉచ్చరించడంలో కష్టపడవలసిన అవసరాన్ని తీసుకురాల. శంభో సురేంద్రనుత శంకర శూలపాణి, అందులో శకారమంతా తిరిగింది. ఆ శకారం బాగా తిరగడంలో ఏమవుతుందంటే శాబ్దిక సౌందర్యం, గొప్ప అందము ఆవిష్కృతమవుతుంది. చదువుతున్నప్పుడు మీకే ఒక సంతోషంగా ఉంటుంది. శంభో సురేంద్రనుత శంకర శూలపాణి చంద్రావతం సశివ శర్వ పినాక పాణి గంగాధర క్రతుపతే గరుడధ్వజాప్త శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అనండి. మీ ఇంట్లో చదువుకునే పిల్లలు అంటారు, నోట్లో చదువుకుంటావా తాత, నాకు దీని మీద దృష్టి పెట్టలేకపోతున్నానంటాడు, అది లాగేస్తుంది. అలా గుచ్చారు ఆ నామాలని గుడిగుచ్చినప్పుడు కూడా అంత అందము శబ్దమునందు ఆవిష్కృతమవుతుంది. ఇక దానిలో మీరు రమించగలిగితే ఏ ఒక్క శ్లోకం చెప్పినా, ఒక్క నామం చెప్పినా, ఒక పాదం చెప్పినా మీ మనసు మల్లికార్జునలింగం దగ్గరికి వెళ్ళిపోతుంది. మీరు బాహ్యంలో ఎక్కడుంటే, ఎక్కడుంటే ఏమంటే నా ఉద్దేశ్యం ఇంట్లో ఉండిపోయినా శ్రీశైలంలో లేనివారు మీరేం కాదు, మీరు శ్రీశైలంలోనే ఉన్నారు.